అంటే పిల్లలు గురుతర బాధ్యత లేదు, తండ్రి బాధ్యత లేదు, విడిచిపెట్టుకోండి. ఎలా విడిచిపెట్టుకుంటారు? వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈరోజు నాన్నను దూషించారు, మరో 10-20 సంవత్సరాలు పోతే లేదా మరో 10 నిమిషాలు పోతే ఈ నాన్న ఉంటాడో లేదో తెలియదు. ఈ నాన్న చావుపతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు, చుట్టూ కత్తులు దువాడ శ్రీనివాస అక్కడు. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే ఎందుకంటే నేను చాలామందికి టార్గెట్ చేసి మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులే. కొన్ని వేల ఫోన్ నెంబర్స్ మధ్య దువాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం, నరికేస్తాం, నీ కారు తగలబెట్టేస్తాం, దొరికితే నీకు పాతేస్తాం, అక్కడైనా కొడకాయని నాకు వాళ్ళు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను. టెక్కల్ పిఎస్లో నా స్త్రీ రక్షణ కోసం ఒక వెపనివ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను. నాకు 2 నెలలైంది, ఈరోజు వరకు వెపనివ్వలేదు. కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపరిస్తుంది, నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు. ఈ చంపేస్తారనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు. నా పైన కోటి డాక్యుమెంట్స్, 20 కోట్ల రూపాయలకు సంబంధించిన డాక్యుమెంట్స్. ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరిక లేకపోయినా ఇల్లు ట్రాన్స్ఫర్ చేశాను. ఆ ఇల్లు బంగారం రెడ్డి 6 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు ఆ ఇల్లు ఇచ్చాను. రాసుకుని ఉండండి, అన్నీ తీసుకోండి, ఏంటేటి కావాలో తీసుకోండి. బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ 18 అంటే 19 నాకు ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్. అంటే 2023 నుంచి ఈ రోజు నాటికి 40 లక్షలు ఇప్పుడు ఎంత కావాలంటే అది ఇచ్చిన చెప్పదు. ఎందుకంటే చెప్పకూడదు. కుటుంబం ఓటిస్తే ఏంటి, 10 కోట్లు ఇస్తే ఏంటి, ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు. కాబట్టి నేను చెబుతున్నా 1.40 కోట్ల వరకు ఒక ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చులు ఇచ్చి నిన్నగాక మొన్న మా పాపాలను ఫోన్ చేసి 1 లక్ష రూపాయలు పంపించు, 50 వేలు పంపించారు ఫోన్ పే. అడిగిన క్షణంలో మెసేజ్, వాళ్ళు మెసేజ్ పెడితే మెసేజ్ పంపించు. ఇది నా బాధ్యత, చెప్పుకోడు చెప్పాను. 5 ఇక్కడ నేను చేయాల్సింది చాలా ఉంది. మీకు కూడా కూతురుగా బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన అవసరం. పీజీ చదివితే పీజీ కూడా నేను జీవిస్తాను. ఈ పెళ్లి బాగా చేయాలి, అన్నీ మీరు చూసుకుంటారు. తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతి క్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. అంటే పిల్లలు గురుతర బాధ్యత లేదు, తండ్రి బాధ్యత లేదు, విడిచిపెట్టుకోండి. ఎలా విడిచిపెట్టుకుంటారు? వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈరోజు నాన్నను దూషించారు, మరో 10-20 సంవత్సరాలు పోతే లేదు మరో 10 నిమిషాలు పోతే ఈ నాన్న ఉంటాడో లేదో తెలియదు. ఈ నాన్న చావుపతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు, చుట్టూ కత్తులు దువాడ శ్రీనివాస అక్కడు. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే ఎందుకంటే నేను చాలామందికి టార్గెట్ చేసి మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులే. కొన్ని వేల ఫోన్ నెంబర్స్ మధ్య దువాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం, నరికేస్తాం, నీ కారు తగలబెట్టేస్తాం, దొరికితే నీకు పాతేస్తాం, అక్కడైనా కొడకాయని నాకు వాళ్ళు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను. టెక్కల్ పిఎస్లో నా స్త్రీ రక్షణ కోసం ఒక వెపనివ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను. నాకు 2 నెలలైంది, ఈరోజు వరకు వెపనివ్వలేదు. కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపరిస్తుంది, నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు. ఈ చంపేస్తారనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు. నా పైన 40 డాక్యుమెంట్స్, 20 కోట్ల రూపాయలకు సంబంధించిన డాక్యుమెంట్స్. ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరిక లేకపోయినా ఇల్లు ట్రాన్స్ఫర్ చేశాను. ఆ ఇల్లు బంగారం రెడ్డి 6 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు పెట్టాను, ఆ ఇల్లు ఇచ్చాను. రాసుకుని ఉండండి, అన్నీ తీసుకోండి, ఏంటేటి కావాలో తీసుకోండి. బ్యాంక్ అకౌంట్స్ 2018 అంటే 19 నాకు ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్. అంటే 2023 నుంచి ఈ రోజు నాటికి 40-40 లక్షలు ఇప్పుడు ఎంత కావాలంటే అది ఇచ్చాను. ఇచ్చిన చెప్పదు. ఎందుకంటే చెప్పకూడదు. కుటుంబం ఓటిస్తే ఏంటి, 10 కోట్లు ఇస్తే ఏంటి, ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు. కాబట్టి నేను చెబుతున్నా 1.40 కోట్ల వరకు ఒక ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చులు ఇచ్చాను. నిన్నగాక మొన్న మా పాపాలను ఫోన్ చేసి 1 లక్ష రూపాయలు పంపించు, 50 వేలు పంపించారు ఫోన్ పే. అడిగిన క్షణంలో మెసేజ్, వాళ్ళు మెసేజ్ పెడితే మెసేజ్ పంపించు. ఇది నా బాధ్యత, చెప్పుకోడు చెప్పాను. 5 ఇక్కడ నేను చేయాల్సింది చాలా ఉంది. మీకు కూడా కూతురుగా బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన అవసరం. పీజీ చదివితే పీజీ కూడా నేను జీవిస్తాను. ఈ పెళ్లి బాగా చేయాలి, అన్నీ మీరు చూసుకుంటారు. తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి
నా కార్యక్రమం అంతా ప్రతి క్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను.